మహిళల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల పథకం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పలు గ్రామాల మహిళల పాలిట వరప్రదాయనిగా మారింది. ఇక్కడి గ్రామ మహిళలతో పాటు వంట చెరకు రద్దు గ్యాస్ వంట ముద్దు అన్నట్టుగా చేసిన ఉచిత గ్యాస్ పథకం వికారాబాద్ జిల్లాలో అమలు తీరుపై మరిన్ని వివరాలు. ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 1, 2016లో ఉత్తరప్రదేశ్లోని బాలియాలో ప్రారంభించారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుని జీవనం సాగించేవారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో పలు గ్రామాల మహిళలు ఉజ్వల పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉచిత గ్యాస్ పొందిన మహిళలు తాము గతంలో కట్టెల పొయ్యిలతో పడ్డ అగచాట్లు మరచి కేంద్ర ప్రభుత్వం అందించిన ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్తో చక్కగా జీవనం సాగిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉజ్వల లబ్ధిదారులు మాట్లాడుతూ, కూలీ పని చేసుకుని జీవనం సాగించే తాము గతంలో కట్టెల పొయ్యిపైనే ఆధారపడేవారమని అన్నారు. కానీ ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించడంతో ఇప్పుడు వంట గ్యాస్పై వంట పూర్తి చేసుకుని త్వరగా కూలీ పనులకు వెళ్తున్నామని అన్నారు. కట్టెలతో వంట బాధలు లేకుండా ఇప్పుడు తక్కువ సమయంలో వంట చేసుకుని ఆనందంగా జీవిస్తున్నామని అంటున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉజ్వల పథకంలో మోడీ గారు ఇచ్చిన గ్యాస్ మాకు ఫ్రీగా వచ్చింది. అప్లికేషన్ పెడితే ఫ్రీగా వచ్చింది. గ్యాస్ వాళ్ళకు బుక్ చేస్తే వాళ్ళు అందుబాటులో మాకు సరఫరా చేస్తారు. అంబా భవానీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అనిల్ కుమార్ మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 3000 వరకు ఉచిత ఉజ్వల గ్యాస్ ను లబ్ధిదారులకు అందించామని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వినియోగదారులు అందరికీ గత కరోనా టైంలో లాక్డౌన్ నందు 2020 ఏప్రిల్ మే జూన్ నందు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎవరికైతే పంపిణీ చేయడం జరిగినదో వారి అందరికీ కేంద్ర ప్రభుత్వం వారి అకౌంట్ లో ఫుల్ గ్యాస్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది. ఈ గ్యాస్ కనెక్షన్ ఉజ్వల పథకం అయితే ఎవరైతే వినియోగించుకున్నారో వారందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.